ఏదైనా సరే మనం ఓ సమస్యని సృష్టించడం సులభం, పరిష్కరించడం చాలా కష్టం. పరిష్కరించగలిగినటువంటి అవకాశం ఉండి వదిలేసినటువంటిది ఏంటి అంటే మధ్యతరగతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇల్లు, స్థలాలు ఇస్తానన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను అప్పుడు వీడియో కూడా చేశాను, మిడిల్ క్లాస్ కోసం శుభవార్త చెప్పాడు. నేను అంతకుముందు ఎన్నోసార్లు చెప్తా వచ్చా, మిడిల్ క్లాస్ అనేటువంటి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. సొంత ఇల్లు అనేది వాళ్ళకు ఒక కళ. సొంత ఇల్లు లభిస్తే వాళ్ళకి ఒక పావు వంతు డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే పావు వంతు సంపాదన ఖచ్చితంగా మధ్యతరగతికి అద్దెలకే పోతుంది. ఇంకొక అరవంతు, ఇదే ఇంకొక పావు వంతు విద్యకు పోతుంది, ఒక పావు వంతు వైద్యానికి, తినటానికి అయ్యేటటువంటిది ఇంకో పావు వంతే వాళ్ళు ఖర్చు పెట్టుకునే. అది చాలా వైద్యం లాంటిదో విద్య లాంటి చోట్ల అప్పులు చేసేటటువంటి పరిస్థితి. అట్లాంటిది మధ్యతరగతికి ఒక సొంత ఇల్లు అంటే బాగుంటుందంటే ఇల్లు కట్టి చీలేం కానీ స్థలాలు ఇద్దామని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల ముందు ప్రకటించారు, అవ్వలేదు ఇవ్వలేదు. మళ్ళీ చివరిలో ప్రకటించారు, అవ్వలేదు ఇవ్వలేదు. జర్నలిస్టులకి అంతే, చివరిలో అన్నారు ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 2 చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా అంతకుముందు ఇవ్వాల, 2019 ముందు ఇవ్వలేదు, ఈ దఫా ఇస్తానంటున్నారు. ఇప్పుడు తొలి దశలోనే చెప్పారు కాబట్టి చాలా మంచి ఆలోచన.